ఓకే, నెక్స్ట్ ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లం. 3/4 × 8 మైనస్ 3/5/4 × 8 × 12 ప్లస్ 3/5 × 7/4 × 8 × 12 × 16 మైనస్ అండ్ సో ఆన్. సిరీస్ అనేది 1తో స్టార్ట్ అవ్వలేదు, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. ఓకే, ఇది ఇన్కంప్లీట్ సిరీస్. మరి ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడు ఇచ్చినంతవరకు మనకు కంప్లీట్గా ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఇచ్చినంతవరకు కంప్లీట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ముందుగా డినామినేటర్స్ అన్నీ ఒకే టేబుల్లో పోవాలి, ఆ నెంబర్ అక్కడ ఉండాలి. సో ఇవన్నీ కూడా 4 మల్టిపుల్స్, 4 1 4 2 4 1 4 2 4 3. సో ఇవన్నీ 4 మల్టిపుల్స్, 4 ఇక్కడే ఉంది కాబట్టి సో డినామినేటర్స్ ఓకే. తర్వాత నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఎన్ఆర్లో డిఆర్లో సేమ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉండాలి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2 ఉండాలి, 3 ఉంటే 3, 4 ఉంటే 4, ఆ విధంగా ఉండాలి. మరి పైన ఒక నెంబర్ మిస్ అయింది, ఇక్కడ 4 ఉంటే 3 ఉన్నాయి, 3 ఉంటే 2 ఉన్నాయి, 2 ఉంటే 1 ఉంది, ఒక నెంబర్ మిస్ అయింది. సో ఆ మిస్ అయిన నెంబర్ మనం ఎక్కడ తీసుకోవాలంటే అది లెఫ్ట్ సైడ్ మిస్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ ఇన్ న్యూమరేటర్ ఓకే. మరి అది ఆ నెంబర్ ఎలా వస్తుందంటే మనం చూస్తే న్యూమరేటర్స్లో 3, 3, 5, 3, 5, 7 2 ఇంక్రీజ్ అవుతూ ఉంది మనం. సో 2 డిక్రీజ్ చేసుకుంటూ వస్తే ఆ లెఫ్ట్ సైడ్ నెంబర్ మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ 7, 7లో 2 మైనస్ చేస్తే 5, 5లో 2 మైనస్ చేస్తే 3, 3లో 2 మైనస్ చేస్తే 1. సో ద మిస్సింగ్ నెంబర్ ఈజ్ 1 ఓకే. సో ఆ మిస్సింగ్ నెంబర్ తీసుకొని మనం నోట్ చేద్దాం. సో 1 కాబట్టి 1 × 3/4 × 8 మైనస్ 1 × 3 × 5/4 × 8 × 12 ప్లస్ 1 × 3 × 5 × 7/4 × 8 × 12 × 16 మైనస్ ఓకే. సో ఇప్పుడు ఇచ్చినంత వరకు కంప్లీట్గా ఉంది. సో ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్, 2 నెంబర్స్. సో దీనికంటే ముందు పైన ఒకటి కింద ఒకటి సింగిల్ డిజిట్ నెంబర్స్. ఇది 4 నెంబర్డ్ టర్మ్స్, 3 నెంబర్డ్ టర్మ్స్, 2 నెంబర్డ్ టర్మ్స్. దానికంటే ముందు సింగిల్ నెంబర్డ్ టర్మ్స్ అనేది ఒకటి ఉండాలి, దానికంటే ముందు 1 అనేది ఉంటుంది. సిరీస్ ఎప్పుడు కూడా 1తో స్టార్ట్ అవుతుంది. సో యాడింగ్, సో ఆ మిస్ అయిన టర్మ్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో యాడింగ్ 1, సో స్టార్టింగ్లో 1 అనేది కామన్, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి తర్వాత నెంబర్ ఏంటిది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఇది 4 నెంబర్డ్ టర్మ్స్, లాస్ట్ నెంబర్ మనకి మిస్ అవుతూ ఉంటుంది ప్రీవియస్. సో ఇట్లా వెనక్కి వచ్చేసరికి లాస్ట్ నెంబర్స్ మనం మిస్ చేస్తూ రాస్తుంటాం. ఇక్కడ 7/16 ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ 5/12 ఉంది, ఇక్కడ లేదు. సో ఇక్కడ 3/8, అది ముందు దాంట్లో ఉండదు. అంటే సెకండ్ టర్మ్లో ఉండేది మనకి 1/4 మాత్రమే ఓకే. సో అది మనకి ఇక్కడ ప్లస్ మైనస్ అలా వచ్చింది కాబట్టి సో ఫస్ట్ టర్మ్ ఆల్వేస్ ప్లస్ సెకండ్ టర్మ్ మైనస్. సో అందువల్ల 1 − 1/4 ఓకే. యాడింగ్ 1 − 1/4 ఆన్ బోత్ సైడ్స్. సో ఎస్ ప్లస్ 1 − 1/4 దట్ ఈస్ ఈక్వల్ టు 1 − 1/4 ప్లస్ 1 × 3/4 × 8 మైనస్ 1 × 3 × 5/4 × 8 × 12 ప్లస్ అండ్ సో. సో ఇంక ఇది రాయిపోయినాం కాదు, ఇప్పటికే మన దగ్గర 1, 2, 3, 4 టర్మ్స్ ఉన్నాయి. నౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇన్ టు ఫార్ములా, దీన్ని మనం ఫార్ములా మోడల్లోకి మార్చుకోవాలి. సో మార్చాలి అంటే ఇవన్నీ 4 మల్టిపుల్స్ కాబట్టి ఆ 4ని కామన్ తీసి పక్కన పెట్టుకోవాలి. సో 4 1 సో ఆ 4ని మనం 1/4 రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ 1 × 3/4 1 4 2. సో 2 × 4 వస్తుంది కాబట్టి 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 1 × 3 × 5/4 1 4 2 4 3. సో 3 వస్తుంది 4. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 1/4 హోల్ క్యూబ్ ఓకే. సో 4 × 4 × 4 4 క్యూబ్, అదే డినామినేటర్ కాబట్టి 1/4 హోల్ క్యూబ్ అని మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ నొటేషన్. 1 అంటే 1 ఫ్యాక్టోరియల్ × 1/4. నెక్స్ట్ ప్లస్ 1 × 3/1 × 2 means 2 ఫ్యాక్టోరియల్ × 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 1 × 3 × 5/1 × 2 × 3 means 3 ఫ్యాక్టోరియల్
ఇంటూ 1/4 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఫార్ములా. సో ఇక్కడ టర్మ్స్ అనేవి ప్లస్ మైనస్గా వస్తూ ఉన్నాయి, ప్లస్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో టర్మ్స్ అనేవి ప్లస్ మైనస్గా వస్తూ ఉంటే ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. 1 - p/1 ∗ x/q ప్లస్ p (p+q)/2 ∗ x/q² మైనస్ అండ్ సో ఆన్. సో ఫార్ములాలో 3 టర్మ్స్ ఎనఫ్. సో అంతకుమించి రాయాల్సిన అవసరం లేదు. మరి దీని ఫార్ములా వచ్చేసి 1 + x⁻⁶. సో ఇచ్చినటువంటి సిరీస్లో ప్లస్ మైనస్ వస్తూ ఉంటే బ్రాకెట్లో ప్లస్ హోల్ పవర్లో మైనస్ మనం తీసుకుంటాం. సో ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కాబట్టి పవర్లో మైనస్ ఖచ్చితంగా ఉండాలి. సో అందువల్ల బ్రాకెట్లో ప్లస్ ఉంటుంది. సో కంపేర్ ద థర్డ్ టర్మ్. సో ఫార్ములాలో దీంట్లో థర్డ్ టర్మ్ మనం కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ దిస్ ఈస్ ద థర్డ్ టర్మ్. సో ఇక్కడ p + q ఇక్కడ 1, 3. సో అబ్జర్వ్ చేస్తే రెండు కంపేర్ చేసుకుంటే p+లో 1 ఉంది, p + q+లో 3 ఉంది. అట్లానే x/q² ఇక్కడ 1/4 2. సో హోల్ స్క్వేర్ అనేది తీసేస్తే x/q వరకు 1/4. సో వాటి మనం నోట్ చేద్దాం. p = 1. నెక్స్ట్ p + q అనేది 3గా ఉంది. అట్లానే x/q అనేది మనకి 1/4 బ్రాకెట్లో. సో p1 వచ్చేసింది 1 + q = 3. దెర్ఫోర్ q = 3 - 1. 1 రైట్ సైడ్ వస్తే మైనస్, 3 - 1 - 2. ఓకే, సో x/q వాల్యూ 2 1/4. 2 1 - 2 2 - ఫైనల్లీ x = 1/2. ఓకే, ఓకే, దెర్ఫోర్ అవర్ ప్రాబ్లమ్ ఈస్ మన ప్రాబ్లంలో ఎల్హెచ్ఎస్ s + 1 - 1/4 దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి 1 + x⁻⁶ - p/q ఇలా ఉంది. సో s + 4 - 1 3/4 వస్తుంది. అది 1 + x అంటే మనకి 1/2 - p = 1, q = 2, p1 q2. సో 1 + 1/2 అంటే మనకి 3/2, 2 + 2 + 1 3/2 - 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు s + 3/4. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు s + 3/4 = 3/2 - 1/2. పవర్ మైనస్ని ప్లస్ చేయాలంటే లోపల ఉన్న ఫ్రాక్షన్ని మనం రెసిప్రోకల్ చేసుకోవాలి. 3/2 becomes 2/3, దెన్ ద పవర్ ఈజ్ పాజిటివ్, పవర్ పాజిటివ్ అవుతుంది. దెర్ఫోర్ s = 2/3 ⅓ అంటే √(2/3). ఇది రైట్ సైడ్ వస్తే -3/4. సో దట్ ఈస్ ద ఆన్సర్, √(2/3 - 3/4).